మంచిది. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరినీ ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి, మీ ముందుకు రావడానికి, ప్రభు యొక్క పక్షంగా నిలబడడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగనుడా, నీ కొందనాలు, స్తోత్రాలు. మరొకసారి నాయన నీ బిడ్డలైన వారితో నాయన మాట్లాడడానికి, నీ పక్షంగా నాయన నీ సన్నిధిలో నిలవబడడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకై నీ కొందనాలు. నాయన వేదిక కొరకై నీ కొందనాలు. నాయన ఈ సమయంలో నీ పక్షంగా నిలవబడుతుండగా మీరే మీ చిలువు చాటును మరుగుపరచి మీ బిడ్డలతో మీరు ఏమి మాట్లాడాలి అనుకుంటా ఉన్నారో ఆ మాటలు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమే. చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యములో నుండి, కీర్తన భాగంలో నుండి, 50వ కీర్తన మొదటి 4 చరణాలు చదువుకుందాం. ఇక్కడున్న మాట, దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణమైన సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు, మన దేవుడు వేయించేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పీలుచుచున్నాడు. దేవుడు ఈ వాక్య భాగములో నుండి మనతో మాట్లాడునుగాక, ఆమే. దేవుని జనాంగమా, ఆయన సన్నిధిలో ఆయన మాటలు ఆలకించడానికి సిద్ధపడి వీక్షిస్తున్న వారిలారా, ఆలకిస్తున్న వారిలారా, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్న దేవుడు. ఆనాడు భక్తుడైనటువంటి ఆసాపు గారిలో నుండి మాట్లాడినటువంటి దేవుడు. ఆసాపు గారితో దేవుడు మాట్లాడగా ఆ యొక్క ఆసాపు గారు ఆ మాటలన్నీ కూడా భద్రపరిచి లేఖన భాగంగా సిద్ధపరిచి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడడానికి ఉంచారు. మనందరికీ తెలుసు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలైన పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకమైన కీర్తనల పుస్తకంలో 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనల్లో ఒకటైనటువంటి ఈ 50వ కీర్తన భక్తుడైనటువంటి ఆసాపు గారు రచించినటువంటి కీర్తన. ఈ మొదటి చరణం నుండి 4వ చరణం వరకు ఆ భక్తునితో దేవుడు మాట్లాడాడు. ఆ భక్తునితో దేవుడు మాట్లాడగా ఆ మాటలు ఇప్పుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని సిద్ధపరిచి మన ముందు ఉంచారు. మనం చూస్తూ ఉన్నాం మొదటి చరణం అని అంటా ఉన్నాడు, దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అసలు యెహోవా ఎవరు? ఈ భక్తుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే దేవాతి దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడట. దేవుడు దేవాతి దేవుడు, దేవుడు మనకు తెలుసు, కానీ దేవాతి దేవుడైన యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు అయినటువంటి దేవుడు. ఈ లోకంలో ఇప్పటికే చాలా చోట్ల చాలా రకాలైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. ఆ అనుభవాల్లో నుండి ఒకప్పుడు ఆ అనుభవాలన్నీ కూడా మనం అనుభవపూర్వకంగా పరిచయమై ఉన్నవారు, కానీ ఆ అనుభవాలన్నిటిలో నుండి దేవుడు పరిశుద్ధమైన పరిపూర్ణమైన ఆత్మీయమైనటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించాడు.
నడిపించాడు. ఆ దేవుడు మాట్లాడుతున్నా. ఎక్కడ మనమున్నామో అక్కడ మనమున్న స్థలాన్ని చూసిన దేవుడు, మనమున్నటువంటి పరిస్థితిని గమనించిన దేవుడు, ఆ పరిస్థితి నుండి ఇప్పుడు ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి అనుభవంలోనికి నడిపించిన దేవుడు, మాట్లాడుతూ ఉన్న దేవుడు. అందుకని యాసాపు అంటా ఉన్నాడు, దేవాతి దేవుడు అయిన యెహోవా, ఆయన ఉన్నవాడు అనువాడు ఎక్కడున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఆ ఇజ్రాయేలీల సర్వసమాజం పడుతున్నటువంటి బాధను బట్టి వాళ్ళు పెట్టిన మొరను ఆలకించిన దేవుడు, వాళ్ళ బాధను చూచిన దేవుడు మోషే దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నేను ఇజ్రాయేలీలను విడిపించడానికి వాళ్లను ఆ ఐగుప్తి దేశంలో నుండి కానాను దేశంలోనికి నడిపించడానికి వచ్చాను, నాకు తోడుగా లేక నా యొక్క ప్రత్యర్థిగా నేనుండవలసిన స్థలంలో నీవుండి వాళ్లను నడిపించడానికి నేను నిన్ను పంపిస్తాను అంటే మోషే నిర్గమకాండంలో అనేకమైన సాగులు చెప్పారు. 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. చూడండి, దేవుడు వాళ్ళను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇజ్రాయేలీల గురించి. అయ్యా మోషే, నేను ఇజ్రాయేలీల బాధను చూశాను, ఆ బాధను పట్టి వాళ్ళు పెట్టే మొర్రను నేను విన్నాను, వాళ్ళు కారుస్తున్నటువంటి కన్నీరు నాకు తెలుసు, వాళ్ళను విడిపించడానికే నేను వచ్చాను, కానీ నేనుండవలసిన స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను, వాళ్లకు ముందుగా వాళ్ళకి నాకు మధ్యలో నీవు ఉండడానికి నువ్వు రావాలి అని మోషేతో మాట్లాడిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని జనాంగమా, ఈరోజున ఆయన ఉన్నవాడు అనువాడు అయిన దేవుడు ఈ మాటలు వింటున్న నీతో ఉన్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటూ నీకున్నటువంటి బాధను బట్టో, నీకున్న బలహీనతను బట్టో, నీకున్నటువంటి అవసరమును బట్టో ఆ దేవాది దేవుని వైపుకు తిరిగితే నీవున్న స్థలంలోనే ఆయన నీ వైపుకు తిరుగుతు. ఒకవేళ ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ నేను చేరాలి, ఆయనతో కలిసి నేను ఉండాలి అని నువ్వు ఆశపడినట్లయితే, ఆయన ఉండే స్థలంలోనికి నీవు రావడానికి ఆలోచన చేస్తే ఆయన ఉండే స్థలం ఎక్కడో మరొక దేవుడు నీకు తెలియచేసి నిన్ను ఆయన ఉండే స్థలంలోనికి ఆయన నడిపించుకుంటాడు. ఒకవేళ నీవున్న స్థలంలోనే నీవు మొర్ర పెట్టినట్లయితే, ఆయనకు బ్రతిమలాడడం నీవు ఆరంభించినట్లయితే ఆయన నీ దగ్గరకు వస్తాడు. నీ మొర వినడానికి ఆయన నీ దగ్గరకు వస్తాడు. 2వ భాగంలో, ఈ మొదటి చరణం 2వ భాగంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, తూర్పు దిక్కు మొదలుకుని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలారా, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడట. భూనివాసులు అంటే భూమి పైన ఉన్నవారు అందరినీ కూడా ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడట. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది పిలుస్తూ ఉన్నారు. మచ్చుకి 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, కొంతమంది సేవకులు పిలుస్తూ ఉన్నారు, రా నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఎక్కడికి? మా దగ్గర జరిగే ఆరాధనకి రా. ఎవరు చెప్పారు నీకు అది పోదని? రా, అది ఎలా పోతుందో మేము నేర్పిస్తాం, లేకపోతే పోయేటట్లుగా సిద్ధపరుస్తాము అని చెప్పట్లా రా అంటా ఉన్నారు. కానీ జీవము కలిగిన దేవుడు
ఒకరిని కాదండి, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఉన్న ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నారు. భూమి పైన, ఆకాశము క్రింద, ఏ స్థలములోనైనా సరే నివాసము చేసే ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాతి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమిటి, ఎందుకు పిలుస్తూ ఉన్నాడు, ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడు, అసలు ఎప్పుడు పిలుస్తాడు ఆయన, ఎప్పటి నుంచి పిలుస్తూ ఉన్నాడు, ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడు, ఎందుకు పిలుస్తూ ఉన్నాడు, మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆయన భూమి పునాది వేయబడకు మునిపే, భూమి పునాది వేయబడకు మునిపే, తల్లి గర్భములో మనం రూపించబడకు మునిపే, మనకంటూ ఒక రూపము లేనప్పుడే ఆయన మనల్ని పిలిచినట్లుగా లేఖన భాగాల్లో ఆధారాలు ఉన్నాయి. యిర్మీయా గ్రంథంలో మనం చూసినట్లయితే యిర్మీయాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తల్లి గర్భములో రూపించబడకు మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. అసలు ఎప్పుడు ఆయన పిలుపు ఆరంభమైంది? ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, అనేక మందిని పిలిచాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అబ్రహాము కంటే ముందుగా నోవాహును పిలిచాడు. దేవుడు, నోవాహు, ఈ తరములో నీవే నాకు నీతిమంతుడిగా కనబడ్డావు కాబట్టి నీవు నీ ఇంటి వారు రక్షించబడ్డానికి ఒక ఓడను సిద్ధపరుచుకో అని నోవాహును పిలిచాడు. కాలం తరువాత అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నీవు ఉన్న స్థలములో నుండి, నీ తండ్రి ఇంటి దగ్గర నుండి, నీ యొక్క బంధువుల దగ్గరలో నుండి నీవు రా, నేను చూపిస్తున్న దేశానికి, నిన్ను ఆశీర్వాదానికి వారసుడుగా చేస్తా, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తా, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అని అబ్రహామును పిలిచాడు. ఆది కాండంలో చూస్తే ఆదామును పిలిచాడు. ఆదామా, నువ్వెక్కడా ఉన్నావు? దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర మనం చూసినట్లయితే, ప్రవక్తల గ్రంథాల్లో మనం చూసినట్లయితే అనేక మందిని అనేక స్థలాల్లో వాళ్ళున్నప్పుడు, అనేక అనుభవాల్లో వాళ్ళున్నప్పుడు దేవుడు పిలిచాడు. పిలిచి ఏమంటా ఉన్నాడు తెలుసా? ఇక్కడ కూడా పిలుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కీర్తన భాగంలో ఆయన అంటా ఉన్న మాట, దేవుని బిడ్డలారా, ఆయన అంటా ఉన్న మాట ఏంటండి? ఏంటది? ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని. దేవుని జనాంగమా, ప్రయాసలో ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు, చెట్టు చాట్ను ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉన్నారు, రక్షణ లేని వారిని పిలుస్తూ ఉన్నాడు ఆయన, ఆశీర్వాదం కొరకు ఎదుగుతున్న వారిని పిలుస్తూ ఉన్నాడు. ఇలా చూస్తే అనేకమైన అనుభవాలు గలవారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అనుభవాలతో పనిలేదు సుమా, అనేక రిలీజియన్స్ అనుభవంలో ఉన్నవారిని పిలుస్తా, రిలీజియన్తో పని లేదు సుమా. ఆయన తన పోలికలో ఉన్నటువంటి మనుషులనందరూ కూడా ఆయన రమ్మనుచున్నాడు. ఎక్కడ మొదలుకొని ఎక్కడి వరకు అంటే, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఉన్న ప్రజలందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నా పరిచర్యలో కొంతమంది నాకు ఎదురుపడినప్పుడు నేను అడిగాను, తమ్ముడు, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు అంటే నన్ను పిలిచినప్పుడు చూస్తాను లేదు పాస్టర్ గారు అంటా ఉన్నా, అమ్మా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను పిలిచాడు అంటే అయ్యా నన్ను పిలిచినప్పుడు మాట్లాడతానయ్యా, నన్ను పిలిచినప్పుడు చూస్తానయ్యా, నన్ను పిలిచినప్పుడు చేస్తానయ్యా అనే వాళ్ళు అనేక మంది నాకు ఎదురుపడ్డారు దేవుని జనాంగమా. కానీ జీవము కలిగిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పిలుస్తాడు ఆయన? భూమి ఆరంభము నుండి కృపాకాలం ముగింపు వరకే పిలుస్తాడు ఆయన. దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఆయన మాటలు ఆలకిస్తున్న వారులారా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే భూమి ప్రారంభము నుండి,
యేసుక్రీస్తు పుట్టక మునుపు ప్రవక్తల ద్వారా పిలిచాడు, ప్రవక్తలుగా సిద్ధపరచడానికి పిలిచాడు, న్యాయాధిపతులుగా సిద్ధపరచడానికి పిలిచాడు, దేవుని పక్షంగా నిలవబడడానికి పిలిచాడు, దేవుని పని చేయడానికి పిలిచాడు, కృపాకాలంలో శిష్యులుగా ఉండడానికి పిలిచాడు, కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి పిలిచాడు. కృపాకాలం ముగింపు జరిగిపోతే దేవుని బిడ్డలారా అప్పుడొక పిలుపు ఉంది, తీర్పు తీర్చడానికి పిలుస్తాడు. బైబిల్ గ్రంథంలో మాటలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఎక్కడ పిలుస్తాడు? ధవళ సింహాసనం మీద. ఆ తీర్పు తీర్చడానికి ఆయన సింహాసనం మీద ఆశీర్ణుడై ఉన్నప్పుడు సింహాసనం ఎదుటకు పిలుస్తాడు. నువ్వే పిలుపుని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుని పక్షంగా దేవుడు ఈ బలహీనుడు నిలవబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు నీతో. ఏ పిలుపుకు నువ్వు లోబడితే ఏ ఆశీర్వాదమో దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడో అది నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. చూడండి మరొక మాట ఎక్కడికి పిలుస్తావు? బైబిల్ గ్రంథంలో పౌలు గారులో నుండి దేవుడు మాట్లాడుతూ తెలియజేశాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మీరు పిలవబడ్డారు అన్నాడు. ఎక్కడికంట? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి. ఆదాముని పిలిచింది ఎందుకు అంటే ఆదాము పాపం చేశాడు, పాపం నుండి ఇడిపించడానికి ఆదాముని పిలిచాడు. నోవాహుని ఎందుకు పిలిచాడంటే ఆపద రాబోతా ఉంది, ఆపద ఉగ్రత రాబోతా ఉంది, ఉగ్రత నుండి తప్పించడానికి నోవాహుని పిలిచాడు. అబ్రహామును ఎందుకు పిలిచాడంటే అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడుగా ఉండడానికి అబ్రహామును పిలిచాడు. ఇంకా యేసు ప్రభు వచ్చిన తరువాత యేసు ప్రభు పిలిచిన పిలుపుకు గల కారణం ఏంటంటే ప్రయాసాలో ఉన్నవారికి విశ్రాంతిని కలగజేయడానికి పిలిచాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కూడా పిలుస్తూ ఉన్నాడు, ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు అని గుర్తు చేస్తూ పిలుస్తూ ఉన్నాడు. ఈ రెండవ చరణంలో ఆయన అంటున్న మాట ఏంటంటే పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సేవిస్తున్న వారులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి పిలుస్తూ ఉన్నారంటున్నారుగా మీరు? ఆయన ఉన్న స్థలంలో ఆయన ఎక్కడి నుండి ప్రకాశిస్తూ ఉన్నాడో, ఎక్కడి నుండి ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడో అక్కడికి పిలుస్తూ ఉన్నాడు. సియోనులో నుండి ఏం చేస్తూ ఉన్నాడు? పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా పరిపూర్ణ. ఇక అక్కడ లోటు అనేది లేదు. సౌందర్యము, మూడో మాట దేవుని బిడ్డలారా సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏ దేవుడు? ఈ దేవుడు దేవాది దేవుడు. మొదటి చరణంలో మనం చూసాంగా దేవాది దేవుడైన యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు అయి ఉన్నటువంటి దేవుడు. పరిపూర్ణత, ఆయన పరిపూర్ణుడండి. ఆయన దగ్గర లోటు లేనే లేదు, లోపము లేనే లేదు. నూటికి నూరు పాళ్ళు ఆ దేవాది దేవుడు పరిపూర్ణుడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే నీవు కూడా పరిపూర్ణతలోనికి నడిపించబడాలి. ఈ లోకంలో ఉన్న నీవు పరిపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి,
పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి నడిపించబడాలి, నడిపించబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. పరిపూర్ణమైన సౌందర్యం గల దేవుడు. మళ్ళీ సౌందర్యం కోసం అనేక ప్రయత్నాలు చేసేవారిని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేను కూడా ఆ సౌందర్యం, ఎదుటి వారికి సౌందర్యంగా అందంగా కనబడాలని అనేకమైన తిప్పలు పడిన రోజులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, తిప్పలు పడటమే కాదు, ఎంతో హెచ్చించిన రోజులు కూడా లేకపోలేదు. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం సెలబ్రిటీస్. దేవుని బిడ్డలారా, మన ఇంటికి మనమే సెలబ్రిటీస్ కాబట్టి అందంగా ఉండాలని, సౌందర్యంగా కనిపించాలని ఎంతో వెలపెట్టి ధనాన్ని హెచ్చించి మంచి వస్త్రాలు లేక మంచి పర్ఫ్యూమ్స్ లేకపోతే దేవుని బిడ్డలారా ఇంకా అనేక రకాలైన సమకూర్చుకునేవారిగా, వాటి కొరకు వెంపర్లాడేవారిగా కనబడతా ఉన్నాం. కానీ ఆ పరిపూర్ణమైన సౌందర్యం నీలో కనిపించాలి. కనిపించేటట్లుగా నిన్ను సిద్ధపరచడానికే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒకటి, పరిపూర్ణత. నీలో కూడా ఏ లోటు ఉండకూడదు సుమా. రెండు, సౌందర్యం. ఆ పరిపూర్ణమైన సౌందర్యం నీలో కూడా రూపుదాల్చాలి. అవి ఆ దేవాతి దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు, అవి నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మూడోదిగా ఎక్కడికి? సియోనులో నుండి ఆయన ప్రకాశిస్తున్నాడు కాబట్టి సియోనులోనికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ సియోను ఎక్కడండి అని మీరు అడుగుతారేమో, దేవుడు ఆ మాట కూడా మీకు తెలియచేస్తాడు. దేవుని బిడ్డలారా, సియోను అనగా ఒకటి దేవుని మందిరం. పరమ సియోను అనగా దేవుని బిడ్డలారా, ఆ జీవము కలిగిన దేవుడు తండ్రి తన సింహాసనం అన్ని ఏర్పాటు చేసుకుని దేవుని బిడ్డలారా మీది ఆకాశంలో ఆశీర్ణుడై ఆయన ఉండగా, ఆ ఆశీర్ణుడై ఉన్నాడు దేవాతి దేవుని కుడిపాశమున కుమారుడైనటువంటి క్రీస్తు మనపక్షంగా ఉత్తరవాదిగా ఉన్నటువంటి ఆ సభా పర్వతానికి సాదృశ్యం. రెండోది, మన హృదయమే దేవుడు నివాసం చేసే స్థలం. దేవుని మందిరం అంటే దేవుడు నివాసం చేస్తున్నటువంటి స్థలం. ఇప్పుడు జీవము కలిగిన దేవుడు నివాసం ఉన్నటువంటి స్థలం పరమాకాశం. రెండోది, లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే పౌలు గారి ద్వారా, భక్తుల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, మీలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మకు మీరే ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని దేవుడు మాట్లాడారు. మన హృదయానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఆ హృదయం పరిశుద్ధంగా పరిపూర్ణంగా దేవుని కొరకు పరిపూర్ణంగా మనల్ని మనం సిద్ధపరచుకుంటే దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు. మూడోదిగా దేవుని బిడ్డలారా, దేవుని పేరట అని అంటున్నాడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నానామములో ఏక మనసు కలిగి ఉంటారో అక్కడ నేనుంటాను అని వాగ్దానం చేసిన దేవుడు. దేవుని బిడ్డలారా, అది కుటుంబం. నాలుగోదిగా అనేక కుటుంబాలుగా ఉన్నవారు యేసుక్రీస్తు రక్తములో కడగబడి వారానికి ఒకరోజు, వారానికి రెండు రోజులు, వారానికి మూడు సార్లు లేదు వారం రోజులు పొద్దున సాయంకాలం ఏదో ఒక సమయంలో ఆయన పేరట ఒక స్థలాన్ని ప్రత్యేకపరచుకుని ఒక ఆకారంగా మందిరం కట్టుకుని ఒక కుటుంబమో రెండు కుటుంబాలో 100 కుటుంబాలుగా కూడుకునే స్థలం అదే దేవుని మందిరం. ఆ మందిరంలో నుండి దేవుడు ఏం చేస్తాడు? అక్కడ ఉన్నటువంటి దేవుడు ఊరికినే ఉండడు సుమా. ఆయన ప్రకాశిస్తావు, ఆయన ప్రకాశతలోనికి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మనం ఏం చేద్దాం ఒక్కసారి ఆలోచించండి. నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మూడు విషయాలు దేవుడు మాట్లాడాడు. ఏమిటి?
మొదటి విషయం ఏంటి? దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఆయన పిలిపిస్తూ ఉన్నాడు. మూడోది ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడంటే, ఆయన ఉన్న స్థలము. ఆయన ఇప్పుడు ఉన్న దేవాది దేవుడు తండ్రి పరమాకాశంలో ఉన్నాడు. కుమారుడైన క్రీస్తు ఆయన కుడి పాశ్వమందు ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి స్థలం అది ఎక్కడ ఉందంటే, ఒకటి మన హృదయంలో, లేదు మన కుటుంబంలో, లేదు మనము అనుసరించే సంఘములో దేవుడు ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు చిన్న సమయాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ కీర్తన భాగంలో నుండి నాయన మీరు ఈ బలహీనుడిని నిలబెట్టుకుని బలపరిచి మాట్లాడినందుకు వందనాలు. మీరే మీ కృపలో బలపరిచి నాయన ఈ మాటలు ఆలకిస్తున్న వారిని కూడా బలపరిచి నాయన నీ రాకడ కొరకు నీ పిలుపును ఆలకించేవారిగా, నిరాకడకు వరకు సిద్ధపడేవారిగా, వారు ఆశించిన ఆశీర్వాదాన్ని అనుభవించేవారిగా బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.